हाय स्टूडेंट्स, वेलकम टू गौर स्मार्ट चैनल। मनम निरूपक ज्यामिति दाने कॉन्सेप्ट ने अदे विधि इंदोनी चाला अंत चाला शॉर्टकट्स आ शॉर्टकट्स रेप वस्ताई। सो खचिता रेजल क्लास मैं मिसुद्ध एंक मंच कॉन्सेप्ट सो अदे विधि मैं शॉर्टकट्स उ सो त्रिभुज वैशाल्य रेड सैकंड मैं ईजी चयु अदे विधि सरकल केवल पंच रे सैकंडी। सो अंत ईजी समस्या चला चयु इंका आलोचन वीडियो ने स्टार्ट वीडियो स्टार्ट मुझे चेयर यस लाइक चेयर ओके। सो ज्यामिति निरूपक ज्यामिति निरूपक अंटे अक्षालु तलंलोन उन्न अक्षालु ज्यामिति अंटे द्विपरिमाण त्रिपरिमाण योक्क पटालु आ द्विपरिमाण त्रिपरिमाण पटालनु ई ज्याम ई अक्षालु मनं पेडते अप्पुडु मनं दान्नि निरूपक ज्यामिति अंटां। अयिते क्षितिज समांतर रेखकु समांतरंगा उन्न रेखनु एक्स अक्षमु अनि క్షితిజ రేఖకు లంబంగా ఉన్న రేఖను వై అక్షమని అంటామన్నమాట మనం। అయితే ఎక్స్ అక్షం మరియు వై అక్షముల ఖండన బిందువును మనం మూల బిందువు అంటాం। క్షితిజ సమాంతర రేఖకు ఎక్స్ అక్షమని సమాంతరంగా ఉన్న రేఖను ఎక్స్ అక్షమని క్షితిజ రేఖకు లంబంగా ఉన్న రేఖను వై అక్షం అంటారు। సో వాడి యొక్క ఖండన బిందువును మూల బిందువు అంటారు। మూల బిందువు నుండి కుడి వైపుకు పోయే కొద్దీ విలువలు అనేవి ధనాత్మకంగా ఉంటాయి 1 2 3 4 అదే విధంగా మూల బిందువు నుండి పైకి వెళ్ళేకొలది విలువలు కూడా ధనాత్మకంగా ఉంటాయి అది కూడా 1 2 3 4 అండ్ సో ఆన్। మూల బిందువు నుండి ఎడమ వైపుకు వెళ్ళేకొలది దాని x అక్షము డాష్ అంటారు అంటే ఋణ x యాక్సిస్ అన్నమాట అక్కడ విలువలు ఋణాత్మకంగా ఉంటాయి -1 -2 -3 అండ్ సో ఆన్। మూల బిందువు నుండి కిందకి వెళ్ళేకొలది అవి కూడా ఋణాత్మకంగా ఉంటాయి -1 -2 -3 -4 అండ్ సో ఆన్ ఇది y డాష్ అన్నమాట। అయితే ఈ 1 2 3 1 2 3 మైనస్ 1 మైనస్ ఇవన్నీ కూడా సమాన దూరాల్లో ఉంటాయి ఇప్పుడు ఈ మొత్తం తలాన్ని ఇది ఒక తలం అన్నమాట ఈ మొత్తం తలాన్ని ఈ x అక్షము y అక్షము అనేది నాలుగు సమాన భాగాలుగా విభజిస్తుంది। సో ఒక్కొక్క దాని పాదాలు అంటారు ఇది మొదటి పాదము ఇది రెండో పాదము ఇది మూడో పాదము ఇది నాలుగో పాదము మీకు అక్షాలకు సంబంధించి మొత్తం అంతా ఇక్కడే చెప్పేస్తాను। సో మొదటి పాదము రెండో పాదము మూడో పాదము నాలుగో పాదము మొదటి పాదము మనం అబ్జర్వ్ చేసినట్లయితే x అక్షము y అక్షము రెండు కూడా ధనాత్మకాలు కనుక మనం తీసుకున్న బిందువు అనేది మొదటి x నెక్స్ట్ y కనుక x అనేది ధనాత్మకం y కూడా ధనాత్మకం దీన్ని x గ్రేటర్ దన్ 0 y గ్రేటర్ దన్ 0 అని రాస్తాం అన్నమాట। అయితే రెండో పాదంలోని x అనేది ఋణాత్మకము y అనేది ధనాత్మకం కనుక బిందువు అనేది మైనస్ ప్లస్ ఉంటుంది అంటే ఇక్కడ x less than 0 y greater than 0 అని రాస్తాం అన్నమాట। ఇక వచ్చేసరికి మూడో పాదంలో x నెగటివ్ y నెగటివ్ అంటే x ఋణాత్మకము y కూడా ఋణాత్మకం కనుక మైనస్ అండ్ మైనస్ అని రాస్తాము దీన్ని x less than 0 అండ్ y less than 0 అని రాస్తాం అన్నమాట। ఇక నాలుగో పాదం వచ్చేసరికి x ధనాత్మకం y ఋణాత్మకం కనుక సో ప్లస్ మైనస్ అనే బిందువు రాస్తాం దీని x గ్రేటర్ దన్ 0 అండ్ y లెస్ దన్ 0 అని రాస్తాం అన్నమాట। అయితే ఇంకా ఎక్సాలు ఏం నేర్చుకోవాల్సా ఫర్ ఎగ్జాంపుల్ x = 2 అనే ఒక రేఖ తీసుకున్నాను x = 3 అనే ఒక రేఖ తీసుకున్నాను x = 15 అనే ఒక రేఖ తీసుకున్నాను ఈ రేఖలన్నీ కూడా y అక్షానికి సమాంతరంగా ఉన్నాయి అంటే నేను x = ఏదైనా ఒక విలువ తీసుకుంటే x = k అనే తీసుకుంటే ఇది మనకి y అక్షానికి సమాంతరంగా ఉంది ఒకవేళ x = 0 తీసుకుంటే x = 1 x = 2 x = 3 x = 0 అంటే ఇది y అక్షం అన్నమాట x = 0 అనేది y అక్షం సమీకరణం యొక్క సమీకరణం అడుగుతాడు ఎగ్జామ్లో y అక్షం సమీకరణం ఏంటి అప్పుడు నేను ఏం రాయాలి x = 0 అని రాయాలి। ఇప్పుడు అదే విధంగా నేను y = 1 y = 2 y = 3 తీసుకుంటే ఈ రేఖలన్నీ కూడా మనకి x అక్షానికి సమాంతరంగా ఉన్నాయి అంటే నేను ఇప్పుడు ఏం చెప్తానంటే y = k అని తీసుకుంటే ఏదైనా ఒక విలువ తీసుకుంటే అది x అక్షానికి సమాంతరంగా ఉంది y = k అనే ఒక సమీకరణం తీసుకుంటే అది x అక్షానికి సమాంతరంగా ఉంది k విలువ 0 వస్తే అంటే ఏంటి k = 0 వస్తే ఇప్పుడు y = 1 అయితే ఇది y = 2 అయితే ఇది y = 0 అయితే ఇది అవుద్ది సో y = 0 అంటే ఏంటి ఇది x అక్షము కనుక y = 0 అనేది x అక్షము యొక్క సమీకరణం ఏమిటి y = 0 x అక్షం యొక్క సమీకరణం ఏంటి y = 0 సో ఈ విధంగా మనం x అక్షం సమీకరణం y అక్షం సమీకరణం అనేది ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు। సో ఇది అక్షాలను వస్తుంది ఇక పోతే మనకి వాలు వాలు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం వాలు అంటే ఏంటంటే x అక్షం యొక్క x అక్షంతో ఏదైనా ఒక రేఖ కొంత కోణంతో తీటా చేస్తే
అంటే ఎక్సాక్స్ యొక్క ధన దిశలో ఎక్సాక్స్ యొక్క ధన దిశలో ఏదైనా ఒక రేఖ కొంత కోణం చేస్తే ఆ కోణాన్ని వాలుతనము అంటారు. ఆ కోణాన్ని వాలుతనం అంటారు. ఆ వాలుతనం యొక్క ట్యాన్ విలువను ఆ సలరేఖ యొక్క వాలు అంటారు. ఆ వాలుతనం యొక్క వాలుతనం అంటే ఏంటి? టీటా. దాని యొక్క ట్యాన్ విలువను మనకు ఆ సలరేఖ వాలు అవుతుంది. సలరేఖ వాలు అవుతుంది అంటే టీటా అనేది తెలిస్తే మనకి ఆ సరళరేఖ యొక్క వాలు మనకి ఎం ఈజ్ఈక్వల్ ట్యాన్ టీటా అవుతుంది. ఒక సరళరేఖ ఇస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ఈక్వల్ జీరో అనే సరళరేఖ ఇస్తే ఆ సరళరేఖ వాలు ఎం ఈజ్ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. మైనస్ ఏ బై బి అంటే మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకము. ఒకవేళ రెండు బిందువులు ఇస్తే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనేవి రెండు బిందువులు ఇస్తే అప్పుడు ఆ సరళరేఖ వాలేంచి వై ఈజ్ఈక్వల్ టు వై ఎం ఈజ్ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఈ మూడు వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సరళరేఖ ఇచ్చి ఆ సరళరేఖ మనకి వాల్ ఏదైతే మైనస్ ఏ బై బి, ఒక టీటా ఇచ్చి ఆ సరళరేఖ వాల్ ఎడితే ఎం ఈజ్ఈక్వల్ టు టీటా, రెండు బిందులు ఇచ్చే సరళరేఖ వాల్ ఎడితే ఎం ఈజ్ఈక్వల్ వై టూ మైనస్ వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఇంకపోతే ఇంకా వాలులోనే మనకి కొన్ని సూత్రాలు ఉన్నాయి, అవి నేర్చుకుందాం. ఉదాహరణకి రెండు సరళరేఖలు సమాంతరంగా ఉన్నాయి. సో రెండు రేఖలు సమాంతరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సో ఫర్ ఎగ్జాంపుల్ టీటా అన్నాం కదా. ఇప్పుడు ఈ రేఖ ఎక్స్ అక్షానికి ఏకీభవించింది, ఎక్స్ అక్షంతో ఇలా 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 వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఎక్స్ అక్షంతో ఏకీభవించింది అంటే ఇప్పుడు ఈ సరళరేఖ వాల్ ఏమవుతుంది అంటే, సో సరళరేఖకి ఎక్స్ అక్షానికి మధ్య కోణం సున్నా కనుక ట్యాన్ జీరో. ట్యాన్ జీరో అంటే అంతా మనకి సున్నా అంటే ఈ సరళరేఖ వాలు సున్నా. ఇది ఎక్స్ అక్షంతో ఏకీభవించింది కనుక ఎక్స్ అక్షం యొక్క వాలు సున్నా. ఎక్స్ అక్షం యొక్క వాలు సున్నా. అయితే ఇప్పుడు అదే సరళరేఖ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి సో ఇలా వచ్చి మనకి వై అక్షానికి ఏకీభవించింది అనుకుందాం. వైఎక్సానికి ఏకీభవిస్తే మన కోణం ఎంత? 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ అయితే ట్యాన్ 90 ఎంత? అన్డిఫైన్డ్, నిర్వచింపలేము. కనుక అప్పుడు వైఎక్స్ యొక్క సమీకరణం యొక్క వైఎక్స్ యొక్క సమీకరణం యొక్క వాల్ ఎంత? నిర్వచింపబడదు. ఇది గుర్తుపెట్టుకుని ఎక్స్ఎక్స్ యొక్క వాలు సున్నా, వైఎక్స్ యొక్క వాలు నిర్వచింపబడదు. అదేవిధంగా ఎక్స్ఎక్సానికి సమాంతరంగా ఉన్న రేఖ వాలు సున్నా, ఎక్స్ఎక్సానికి సమాంతరంగా ఉన్న రేఖ వాలు సున్నా, వైఎక్సానికి సమాంతరంగా ఉన్న రేఖ వాలు నిర్వచింపబడలేము, నిర్వచింపబడదు. ఇప్పుడు రెండు రేఖలు సమాంతర రేఖలైతే, రెండు రేఖలు సమాంతర రేఖలు అయితే అప్పుడు వాటి వాలులు సమానం, వాటి వాలులు సమానం అంటే M1 ఈజ్ ఈక్వల్ టు M2. గుర్తుపెట్టుకోండి, రెండు రేఖలు సమానమైతే, రెండు రేఖలు సమాంతర రేఖలు అయితే వాటి యొక్క వాలులు సమానం, వాటి యొక్క వాళ్ళు సమానం. అదే రెండు రేఖలు లంబాలైతే, రెండు రేఖలు లంబాలైతే M1 M2 అప్పుడు M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు -1. రెండు రేఖలు ఇది మనకి ఇచ్చాడు, మొన్న పాలిసెట్లో ఇచ్చాడు. సో రెండు ఒక రేఖ యొక్క వాళ్ళు కట్టుకుంటే అది వేరే రేఖ లంబంగా ఉండాలని ఇచ్చాడు. అంటే ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనకి వస్తుందన్నమాట. అంటే ముందు ఈ రేఖ వాళ్ళు కడతాం, ఈ సూత్రం వేసి ఇంకో రేఖ వాళ్ళు కడతామన్నమాట. అంటే రెండు రేఖలు లంబాలైతే వాటి వాళ్ళ లబ్ధం -1. రెండు రేఖల వాళ్ళు, రెండు రేఖలు లంబాలైతే వాటి వాళ్ళ లబ్ధం అంత -1. సో ఇది మనకి వాళ్ళు గురించి. నెక్స్ట్ అంతరఖండాలు. అంతరఖండాలు, అంతరఖండం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేఖ నేను తీసుకున్నాను. ఈ రేఖ అనేది మనకి ఎక్స్ అక్షాన్ని ఖండించింది. ఎక్స్ అక్షాన్ని ఖండించిందంటే వై అనేది సున్నా, వై అనేది ఏమవుతుంది? సున్నా అవుతుంది. ఉదాహరణకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండిస్తే, ఎక్స్ అక్షాన్ని ఖండించింది కనుక వై ఉండదు, అప్పుడు ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే వై 0 × 0 = 0. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? -C/A అవుతుంది. అంటే ఇప్పుడు ఈ బిందు ఏమవుతుంది మనకి? -C/A, 0. ఇదే రేఖ వైఎక్సాన్ని ఖండించింది, అప్పుడు ఎక్స్ 0, ఎక్స్ ఏమవుతుంది? 0. అప్పుడు ఇదే సమీకరణం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు ఎక్స్ 0 కనుక ఇది ఉండదు, అప్పుడు ఏమవుతుంది? బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు -C/B. అప్పుడు బిందు ఏమవుతుంది మనకి? 0, -C/B. ఇది వైఎక్స్ యొక్క అంతరఖండము. సో ఇక్కడ ఎక్స్ అంతరఖండం ఏంటి మనకి? -C/A. వై అంతరఖండం ఏంటి? -C/B. సో ఈ విధంగా మనం అంతరఖండాలను గుర్తించుకోవచ్చు. అంటే ఏదైనా ఒక సరళరేఖ ఎక్స్ అక్షాన్ని ఖండిస్తే వై ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, అప్పుడు వచ్చింది ఎక్స్ అంతరఖండం అవుతుంది. ఏదైనా సరళరేఖ వై అక్షాన్ని ఖండిస్తే ఎక్స్ అనేది 0 అవుతుంది, వచ్చింది ఏంటి? వై అంతరఖండం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ దూరాలు. ఏవైనా రెండు బిందువుల మధ్య దూరం కావాలంటే మనకి
సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ అవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇదే సూత్రాన్ని నేను ఎలా కూడా రాస్తాను రూట్ అవర్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇదే సూత్రాన్ని నేను ఇంకోలాగా రాస్తాను సో రూట్ అవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ సో ఈ కిణువంలో ఏది దూరం యొక్క సూత్రం కాదని అంటాడు అంటే ఇవన్నీ కూడా ఒకటే ఎందుకంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నా బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఒకటే అన్నమాట అందుకని సో ఇవి ఎలాగైనా రాయొచ్చు అన్నమాట నెక్స్ట్ మూల బిందువు నుండి ఏదైనా బిందువు గల దూరము పిఎక్స్ వన్ వై వన్ అప్పుడు ఏమిటి రూట్ అవర్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఇది మూల బిందువు నుండి ఏదైనా ఒక బిందువు గల దూరము నెక్స్ట్ విభజన బిందువు చాలా ఇంపార్టెంట్ అండి విభజన బిందువు అది చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ మనకి మూడే మూడు కండిషన్స్ ఉంటాయి ఏ మరియు బి అనే రేఖను రేఖాఖండాన్ని పి అనేది అంతరంగా విభజిస్తుంది ఏ మరియు బి అనే రేఖాఖండాన్ని క్యూ అనేది బాహ్యంగా విభజిస్తుంది ఏ మరియు బి అనే రేఖాఖండాన్ని పి అనేది మధ్యలో విభజిస్తుంది కరెక్ట్గా మధ్యలో విభజిస్తుంది సో అంతరంగా విభజిస్తే ఇది మనకి M1 దూరంలో ఉంది M2 దూరంలో ఉంది పి అనే బిందువు ఏకి M1 దూరంలోను బికి M2 దూరంలో ఉంది క్యూ అనే బిందువు ఏకి M1 అనే దూరంలో ఉంది బికి M2 అనే దూరంలో ఉంది పి అనే బిందువు ఏకి బికి సమాన దూరంలో ఉంది M1 మళ్ళీ M అంటే 1 and 1 సో MM క్యాన్సిల్ అయితే 1 1 అందుకే మధ్య బిందువు అవుతుందన్నమాట ఇప్పుడు సూత్రం ఏంటి మనకి పి ఈజ్ ఈక్వల్ టు M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2 M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2 ఇక్కడ మనకి క్యూ ఇది క్యూ కనుక సో క్యూ ఇక్కడ విభజిస్తుంది కనుక అంతరంగా విభజిస్తుందా బాహ్యంగా విభజిస్తుందా బాహ్యంగా విభజిస్తుంది కనుక మైనస్ వస్తుంది సో M1 X2 మైనస్ M2 X1 బై M1 మైనస్ M2 M1 Y2 మైనస్ M2 Y1 బై M1 మైనస్ M2 ఇక్కడ మనకి మధ్యలో ఉంది కనుక మనకి ఈ ఎం వాల్యూ 1 అవుతుంది సో 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ప్లస్ 1 2 అప్పుడు X1 ప్లస్ X2 బై 2 1 ప్లస్ Y2 అవుతుంది సో P ఈజ్ ఈక్వల్ టు X1 ప్లస్ X2 బై 2 అవుతుంది అదేవిధంగా Y1 ప్లస్ Y2 బై 2 కూడా అవుతుంది సో ఇది మాట అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చాలా సింపుల్ అండి చూడండి ఇక్కడ రాస్తాను 1 2 2 1 బై 1 ప్లస్ 2 ఈ సూత్రం వస్తే ఇది వస్తే వచ్చినట్టే 1 2 2 1 బై 1 ప్లస్ 2 1 2 2 1 బై 1 ప్లస్ వస్తే చాలు ఈ సూత్రం వస్తుంది చూడండి M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2 M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2 అంత అయిపోయింది సో మీకు రావాల్సింది షార్ట్కట్ ఏంటంటే M1 1 2 2 1 బై 1 ప్లస్ 2 వస్తే చాలు ఇక్కడ 1 2 2 1 బై 1 మైనస్ 2 M1 X2 మైనస్ M2 X1 బై M1 మైనస్ M2 M1 Y2 మైనస్ M2 Y1 బై M1 మైనస్ M2 అంతే 1 2 2 1 బై 1 మైనస్ 2 సో అలా రాసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు దీనికి షార్ట్కట్స్ చెప్తాను చూడండి ఈ ఖండించే నిష్పత్తి యొక్క షార్ట్కట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రేపు ఇచ్చే దాంట్లో ఇస్తాను గ్యారంటీగా షార్ట్కట్ ఏ X1 Y1 బి X2 Y2 పి X, Y అయితే ఈ పి అనేది ఏబి రేఖను విభజించే నిష్పత్తి ఫైన్ చేయండి అంటాడు అప్పుడు M1:M2 ఈజ్ ఈక్వల్ టు చూడండి X1 మైనస్ X2 X1 మైనస్ X2 X మైనస్ X2 X మైనస్ X2 అదేవిధంగా Y1 మైనస్ Y2 Y1 మైనస్ Y2 Y మైనస్ Y2 అంటే మనం ఆ ఫామ్లో వేసి M1 X2 ప్లస్ M2 ఆ ఫామ్లో వేసి మళ్ళీ కుడివైపు ఎడవైపు వేరియబుల్స్ మనం ట్రాన్స్ఫర్ చేసి చేయాల్సిన అవసరం లేదు సో ఈజీగా షార్ట్కట్ చేయొచ్చు మేడం ఒకవేళ ఏదైనా ఒక సరళరేఖని XX అనేది విభజిస్తే ఆ విభజించే బిందువు విభజించే నిష్పత్తి -Y1:Y2 గుర్తుపెట్టుకోండి అదే ఏదైనా ఒక సరళరేఖని XX కాకుండా YX అనేది మనకి విభజిస్తే YX విభజించే నిష్పత్తి -X1:X2 గుర్తుపెట్టుకోండి -X1:X2 నెక్స్ట్ వైశాల్యం సో విభజన బిందువు అయిపోయింది వైశాల్యం
సో మనకి వైశాల్యం డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్. సూత్రం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కనుక చూడండి, ఒక ట్రయాంగిల్ వేసుకోండి వైశాల్యం కనుక త్రిభుజం కనుక ఒకటి రెండు మూడు మాట. సో ఒకటి తర్వాత రెండు వస్తుంది, రెండు తర్వాత మూడు వస్తుంది, మూడు తర్వాత ఒకటి వస్తుంది. సో హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో త్రిభుజాలు అంటే పాలిసెటిన్ ఏపీ ఆర్జీసీ ఇలాంటి ఎగ్జామ్లో ఇలాంటి సూత్రం వేసి మనం చేస్తే ఖచ్చితంగా 4-5 నిమిషాలు అవుతుంది. కనుక అలాగా 4-5 నిమిషాలు కాకుండా 30 సెకండ్లు లేదా 20 సెకండ్లు లెక్క ఎలా చేయొచ్చు, త్రిభుజ వైశాల్యం ఎలా చేయొచ్చు మీకు చెప్పాను ముందే. సో ఇక్కడ చూడండి, ఏ x1 y1 బి x2 y2 సి x3 y3 మూడు బిందువులు ఇస్తే ఈ మూడు బిందువులో ఏదో ఒక బిందువుని మనం 0కి సమానం చేయాలి. అంటే ఇది తక్కువ అనుకోని అన్ని బిందువులు ఉండి ఆ బిందువుని తీసేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ బిందువు 0 అవుతుంది. సో ఇది 1-1 అనుకోండి, 1-1 ఇక్కడ తీసేస్తాం, ఇక్కడ తీసేస్తాం, ఇక్కడ తీస్తాం, ఇప్పుడు ఈ బిందువు పోతుందన్నమాట. అప్పుడు రెండు బిందువులు ఉంటాయి, అప్పుడు సూత్రం అనేది చిన్నదైపోతుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 y2 మైనస్ x2 y1. సో ఇది త్రిభుజ వైశాల్యానికి షార్ట్ కట్ ఫార్ములా అన్నమాట. రేపు నేను ఈ లెక్క అనేది ఎలా చేయాలో చెప్తాను, రేపు క్లాస్ మనకు మిస్ అవ్వద్దు. అదేవిధంగా ఇప్పుడు మనకి చతుర్భుజ వైశాల్యం కావాలనుకోండి, ఈ త్రిభుజ మూడు బిందువులు తీసుకుని అందులో రెండు బిందులు చేసి షార్ట్ కట్ యూజ్ చేసి చేస్తాం. అదేవిధంగా ఈ మూడు బిందులు తీసుకుని అందులో రెండు బిందులు చేసి దాని యొక్క షార్ట్ కట్ చేసి చేస్తాం, ఈ రెండు కలుపుతాం, అప్పుడు చతుర్భుజ వైశాల్యం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ సరేఖీయాలు. సరేఖీయాలు ఏవైనా మూడు బిందువులు ఏ బి సి అనేవి ఒక సరళరేఖ మీద ఉంటే వాటిని సరేఖీయాలు అంటారు. ఏవైనా మూడు బిందువులు ఒకే సరళరేఖ మీద ఉంటే వాటిని సరేఖీయాలు అంటారు. ఏబీసీలు సరేఖీయాలు అయితే అప్పుడు త్రిభుజ వైశాల్యం 0, ఎందుకంటే త్రిభుజం అనేది రాదు, త్రిభుజం వస్తుంది అంటే రావట్లేదు కదా, అందుకని త్రిభుజ వైశాల్యం 0, అది మొదటి కండిషన్. నెక్స్ట్ ఏబీ దూరము ప్లస్ బీసీ దూరము కలిపితే ఏసీ దూరానికి సమానం, అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ. దూరాల సూత్రం తెలుసు కదా, ఆ సూత్రం వేసి కడితే అప్పుడు ఇది కూడా సమానం అవుతుంది. లేదు అంటే ఏబీ వాలు బీసీ వాలుకి సమానం, ఎందుకంటే ఒకే సరళ రేఖ కనుక ఒక రేఖ ఒకే వాల్ ఉంటుంది కనుక ఏబీ వాల్ అనేది బీసీ వాల్కి సమానం. సో ఈ మూడు కండిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సరేఖీయాలు అయితే. నెక్స్ట్ 4వ బిందువు ఒక చతుర్భుజము ఇచ్చి ఏ x1 y1 బి x2 y2 సి x3 y3 డి తెలీదు. సో ఇప్పుడు ఆ డి బిందువుని కట్టాలంటే, సో డి ఈజ్ ఈక్వల్ టు డి బిందువు కావాలి కనుక ఇప్పుడు ఈ రెండు కలిపేసి తీసేయమాట. అంటే ఏంటి, x1 ప్లస్ x3 మైనస్ x2 కామా y1 ప్లస్ y3 మైనస్ y2. ఒకవేళ ఇది కావాలనుకున్నప్పుడు ఈ రెండు కలిపేసి సీ తీస్తామట, అప్పుడు x2 ప్లస్ x4 మైనస్ x3 y2 ప్లస్ y4 మైనస్ y3. ఒకవేళ ఇది కావాలనుకోండి అప్పుడు ఈ రెండు కలిపేసి తీస్తాం, అప్పుడు x2 ప్లస్ x4 మైనస్ x1 y2 ప్లస్ y4 మైనస్ y1. సో అలాగే మనకి ఏది కావాలంటే దాని ఆపోజిట్లు కలిపేసి దాని మిగతా కలిపేసి దాని ఆపోజిట్ తీసివేయాలన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా రేపు నేను మోడల్ చెప్తాను. నెక్స్ట్ విభిన్న రేఖలు మనకి చూడండి, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోండి, మూల బిందువు గుండా పోతూ ఎం అనే వాల్ని కలిగిన సరళరేఖ రూపము వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. గుర్తుపెట్టుకోండి, మూల బిందువు గుండా పోతూ ఎం అనే వాల్ని కలిగిన సరళరేఖ సమీకరణం, అంటే వాలు సమీకరణం వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. ఎం వాలును కలిగి ఉంటూ వై ఇంటర్సెప్ట్, అంటే వాలు అంతరఖండ రూపము, వాలు అంతరఖండ రూపము వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, వాలు అంతరఖండ రూపము. నెక్స్ట్ వాలు బిందు రూపము వై ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ సి, వై ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ సి, అది వాలు బిందు రూపము. నెక్స్ట్ బిందువు బిందు రూపము వై ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1, ఇది బిందు రూపము. నెక్స్ట్ అంతరఖండాల రూపము x బై ఏ ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1, ఇవి గుర్తుపెట్టుకోండి. వాడు ఏడైతే అది మీరు రాస్తామంట, అంతరఖండ రూపము ఈ 4 ఏదంటే ఇది రాస్తారు, వాలు బిందు రూపం అంటే ఏం రాస్తారు అది రాస్తారు.
నెక్స్ట్ వాళ్ళు అంతర్కన్న రూపం అంటే ఇది రాస్తారు, బిందు బిందు రూపం అంటే ఇది రాస్తారు, వాళ్ళ రూపం అంటే ఇది రాస్తారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఈరోజు కాన్సెప్ట్లో కూడా ఒక బిట్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిరూపక జ్యామితి యొక్క మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని యొక్క ఆల్ షార్ట్కట్స్ అనేవి మొత్తం షార్ట్కట్స్ అని రేపు వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చిన మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్.